ప్రతి సంవత్సరం 1 మిలియన్ కి పైగానే పిసిఓడి కేసెస్ వస్తున్నాయంట అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఒక అమ్మాయి పిసిఓడి తో సఫర్ అవుతుంది మరి మన గురించి మనం కాక ఇంకెవరు కేర్ తీసుకుంటారు మీరు ఒబెసిటీ తో బాధపడుతున్నారా పిసిఓడి తో సఫర్ అవుతున్నారా మీకు పిల్లలు పుట్టట్లేదని మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయా అయితే ఈ వీడియో మీ కోసమే హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్క్లో మహారాణి పాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ మీరు చూసినట్టయితే అసలు పీసీఓడి కేసెస్ అనేవి లేవు పీసీఓడి అంటే ఎవరికి తెలిసేది కూడా కాదు బట్ మనం 5 ఇయర్స్ బ్యాక్ నుంచి చూసుకుంటే పీసీఓడి కేసెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ 1 మిలియన్ కేసెస్ వస్తున్నాయంటే 100లో 50 మంది ఆడపిల్లలు పీసీఓడితో సఫర్ అవుతున్నారని అర్థం మరి మన గురించి మనమే కదా కేర్ తీసుకోవాలి అసలు పీసీఓడి అంటే ఏంటి దాంతో నేను ఎలా ఎఫెక్ట్ అయ్యాను ఎలా సఫర్ అయ్యాను 1 మంత్లో ఎలా క్యూర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం అసలు పీసీఓడి అంటే ఏంటి పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అంటారు మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే గర్భ సంచిలో నీటి బుడగలు ఉండడం మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనకి ఎవ్రీ మంత్ మనకు పీరియడ్స్ రావాలంటే ఖచ్చితంగా మనకు ఒక హెల్తీ ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి ఈ పీసీఓడితో బాధపడే వాళ్ళకి ఈ హెల్తీ ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా మనకి చిన్న చిన్న ఎగ్స్ రూపంలో ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఒకటి మనకి పీరియడ్స్ సరిగ్గా రావు వచ్చినా కూడా మనకి ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వాల్సిన బ్లడ్ డిశ్చార్జ్ అనేది చాలా తక్కువ మోతాదులో అవుతుంది ఇంకొకటి వచ్చేసి ఎవ్రీ 15 డేస్కి మనకి పీరియడ్స్ అనేవి వస్తాయి సో ఇవన్నీ కూడా మనకి అన్హెల్దీ పీరియడ్స్ అనేసి సింప్టమ్స్ అన్నమాట ఇది ఉండడం వల్ల మనకి పిల్లలు అయితే పుట్టారండి అలాగని చాలామంది రకరకాలుగా చెప్తున్నారు అవేమీ పట్టించుకోకండి ఇదేమి డిజీజ్ కాదు బట్ కేర్లెస్ చేస్తే మాత్రం మన హెల్త్ బాగా ఎఫెక్ట్ అవుతుంది రీసెంట్ స్టడీస్లో దీనివల్ల క్యాన్సర్ కూడా వస్తుందంటున్నారు అసలు ఈ పీసీఓడి ఎందుకు వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు జరుగుతుందంటే మనకి అన్బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అలాగే అన్హెల్దీ ఫుడ్ తినడం వల్ల అండి బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి మనకి మన 365 డేస్ అనేది ఒకే విధంగా ఉండడము అంటే మనం పొద్దున్నే లేవడము మనకి ఏదైతే డైలీ ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ తీసుకోవడము ఆఫ్టర్నూన్ కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవడము మనకి చేయాల్సిన పనులన్నీ కరెక్ట్ టైంకి జరిగిపోవడము ఇదంతా బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అంటారు మరి అన్బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అంటే వీటికి ఆపోజిట్లో జరగడం అంటే మనం ఎప్పుడు నిద్రపోతామో తెలియదు ఎప్పుడు లేస్తామో తెలియదు ఎప్పుడు తింటామో తెలియదు ఇలా ఉండడం వల్ల ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల మనకి పీసీఓడితో అయితే ఎఫెక్ట్ అవుతున్నారు ఇప్పటి కాలంలో ఆడపిల్లలు అండ్ సెకండ్ వన్ వచ్చేసి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ సో పాస్ట్లో చూసుకున్నట్టయితే కనుక మనం ప్రతి ఒక్కరం కూడా హెల్దీ ఫుడ్ తినేవాళ్ళం హెల్దీ ఫుడ్ అంటే ఏం లేదండి మనం ప్రతిరోజు కూడా ఇడ్లీ కావచ్చు దోశ కావచ్చు మనం హెల్దీ మనం ఏ ఫుడ్ అయితే తీసుకుంటున్నామో ఇంతవరకు అదే మనము కరెక్ట్ టైంకి తీసుకుంటూ లైఫ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉన్నంత వరకు మనకి ఇబ్బంది లేదు బట్ ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు వీకెండ్స్ వచ్చాయంటే చాలు మనము ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడము పాప్ కల్చర్కి అలవాటు పడడం అనేది ఎక్కువ అయిపోయింది దీనివల్ల మన లైఫ్ స్టైల్ అనేది చాలా అన్హెల్దీ ఎన్విరాన్మెంట్తో క్రియేట్ అయిపోయింది ఆ క్షణం మనకి హ్యాపీనెస్ అనేది ఇచ్చినా కూడా మనకి ఈ అన్హెల్దీ ఫుడ్ ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల అనేది మన బాడీలో హార్మోన్స్ ఏవైతే జనరేట్ అవుతాయో అవి బ్యాలెన్స్డ్గా జనరేట్ అవ్వండి అసలు ఈ పీసీఓడికి సింటమ్స్ ఏంటి ఓవర్ వెయిట్ అయిపోవడం అంటే 1 మంత్లోనే మనం టూ మచ్ ఆఫ్ వెయిట్ గెయిన్ అవుతామండి మనం వెయిట్ గెయిన్ అవుతున్నామన్న విషయం మనకే తెలీదు అండ్ నెక్స్ట్ వన్ పీరియడ్స్ రాకపోవడం ఒకవేళ వచ్చినా కూడా మనకి 1 ఆర్ 2 డేసే బ్లీడింగ్ అవుతుంది యాక్చువల్గా బ్లీడింగ్ అవ్వడం అంటే మనకి 5 డేస్ అయితే బ్లీడింగ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొందరికి 15 డేస్కి ఒకసారి పీరియడ్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ మనకి పిల్లలు పుట్టరు ఇలా ఉండడం వల్ల మనకి పిల్లలు అయితే పుట్టరండి కొందరైతే ఉంటారు ఇంట్లో హెల్దీ లైఫ్ స్టైల్ అయితే పాటించరు కానీ నేను హెల్దీగా ఉండాలి నా పీసీఓడిని క్యూర్ చేసుకోవాలి నా థైరాయిడ్ని క్యూర్ చేసుకోవాలనేసి మంతెన ఆశ్రమంకి వెళ్ళిపోయి అక్కడ ఎక్కువ అమౌంట్ని స్పెండ్ చేస్తూ అక్కడే వాళ్ళు ఇచ్చే డైట్ని ఫాలో అవుదామని చూస్తుంటారు మనం ఏదైతే అమౌంట్ అక్కడ స్పెండ్ చేస్తున్నామో అదే అమౌంట్ మనం ఇంట్లో హెల్దీ ఫుడ్ తెచ్చుకొని తిన్నామంటే మనం పీసీఓడిని ఇంట్లోనే క్యూర్ చేసుకోవచ్చు అక్క మరి ఇన్ని చెప్తున్నారు కదా మరి మీరు పీసీఓడితో ఎలా ఎఫెక్ట్ అయ్యారని మీరు నన్ను అడగచ్చు అది 2020 ఏప్రిల్ అండి సో ప్రతి ఒక్కరికి గుర్తే ఉండే ఉంటుంది మనకు అప్పుడు కరోనా వచ్చింది కదా సో దానికి ముందు వరకు నా లైఫ్ స్టైల్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉండింది మార్నింగ్ లేవడము లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము సో ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసి
ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేదాన్ని కాసేపు ఈవినింగ్ మా పిల్లలతో టైం స్పెండ్ చేసి తర్వాత నేను డిన్నర్ చేసి నిద్రపోయేదాన్ని చాలా త్వరగా ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా నేను సో నా లైఫ్ అనేది టైం టు టైం చాలా బ్యాలెన్స్డ్గా ఉండేది బిఫోర్ కరోనా వర్సెస్ ఆఫ్టర్ కరోనా అన్నట్టు అయిపోయింది నా లైఫ్ అనేది ఆఫ్టర్ కరోనా ఎలా అయిపోయిందంటే లైఫ్ చాలా అన్బ్యాలెన్స్డ్గా అయిపోయింది లైఫ్ ఇంత అన్బ్యాలెన్స్ అయిందన్న విషయము మేము నిదానంగా గ్రహించామన్నమాట సో మీరందరికీ గుర్తే ఉండి ఉంటే ఉంటుంది సాఫ్ట్వేర్ లైఫ్లో అప్పుడు బాగా డౌన్ అయిపోయిందన్నమాట సో మీరు వినింటారు ఒక అమ్మాయి వచ్చేసి మనకి జాబ్ పోయి సాఫ్ట్వేర్ జాబ్ పోయి ఇలా కూరగాయలు బండి పెట్టుకుందంట అనేసి రకరకాలుగా మనకి న్యూస్లలో వచ్చేవి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జాబ్ని కాపాడుకోవాలి అనేసి చాలా తపనతో చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఆ టైంలో నేనైతే ఇంటి ఇంకా పీక్ స్టేజ్లో ఉండేదాన్ని హార్డ్ వర్క్ చేయడంలో సో ఎర్లీ మార్నింగ్ 8కి లాగిన్ అయ్యేదాన్ని నైట్ 11కి లాగౌట్ అయ్యేదాన్ని ఈ గ్యాప్లో ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళమో ఎప్పుడు లంచ్ చేసేవాళ్ళమో ఎప్పుడు డిన్నర్ చేసేవాళ్ళమో మాకే తెలియదు అంత అన్బ్యాలెన్స్డ్ లైఫ్ అయిపోయిందన్నమాట మాకు పీసీఓడితో నేను ఎప్పుడు ఎఫెక్ట్ అయ్యాను అనేది నాకే తెలియదు సో మేబీ నా రీజన్స్ అయితే ఇవి అనుకుంటున్నాను ఒకటి నేను కరోనాతో ఎఫెక్ట్ అయ్యాను సో కరోనాతో ఎఫెక్ట్ అయ్యాము అంటేనే ఆ తర్వాత మనము హెల్దీ ఫుడ్ని అయితే తీసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి నాకు ఫ్యూ అబార్షన్స్ అయితే జరిగాయండి తర్వాత నేను ఎప్పుడు దాని గురించి కేర్ తీసుకోలేదు మళ్ళీ చెప్తున్నాను వినండి ఎవరికైనా సరే 1 or 2 అబార్షన్స్ జరిగాయి అంటే కనుక దాని తర్వాత మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని పాటించి ఆ తర్వాతే మనం పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి లేదు మనం ఇలాగే ప్లాన్ చేసాము అని అంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో కమింగ్ టు ద పాయింట్ సో పీసీఓడి అలా నాకు 6 మంత్స్ అయితే ఈ కరోనా పీరియడ్ అనేది గడిచిపోయిందండి నేను ఎప్పుడు పీసీఓడితో ఎఫెక్ట్ అయ్యాను అనేది నాకు తెలియలేదు సో ఒకసారి వచ్చేసి నేను 2 డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను ఎన్జియో నుంచి సో ఆర్డర్ పెట్టిన తర్వాత నేను మా ఊరికి అయితే వెళ్ళాను ఈ డ్రెస్సెస్ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది సో నేను ఊరికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఒక టాపిక్ వచ్చేసి ఇంకా ప్లాన్ చేయొచ్చు కదా మీ పిల్లలకి అని మా అత్త వాళ్ళు అడిగారు సో ఆ టైంలో మేము పట్టించుకోలేదు కానీ బట్ నిదానంగా మేమే ఆలోచించాము ఓకే ఇప్పుడు మనము కరోనా కూడా డౌన్ అయిపోయింది కదా సెకండ్ కిట్కి ప్లాన్ చేయొచ్చు అని అనుకున్నాము సో ఎప్పుడైతే మేము ప్లాన్ చేయడం స్టార్ట్ అయ్యామో సో ఆ తర్వాత 2 మంత్స్ వరకు నాకు నిలబడలేదు అప్పుడు మాకు డౌట్ వచ్చింది ఎందుకు నిలబడట్లేదు అంతకుముందు ఇలా జరగలేదు కదా అని అనేసి సో వెంటనే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ వచ్చేసి చెక్ చేసి మీకు పీసీఓడి ఉంది అని అన్నారు సో వెంటనే నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది ఏంటి పీసీఓడినా అంటే నాకు ఏదో జబ్బొచ్చేసింది అన్నట్టుగా ఫీల్ అయిపోయాను ఎందుకంటే అప్పుడు పీసీఓడి గురించి నేను పెద్దగా వినలేదు అసలు అదేంటనేది కూడా నాకు తెలీదు ఇంటికి వచ్చేంత వరకు కూడా మేడం ట్యాబ్లెట్స్ రాసిచ్చింది అవన్నీ తెచ్చుకున్నాను ట్యాబ్లెట్స్ 1500 వరకు అయ్యాయండి 1 మంత్కే సో ఇంటికి తీసుకొచ్చాను తర్వాత నేను చాలా వరి అయ్యాను పీసీఓడి ఉంది అనగానే ఎందుకంటే ఎవరికి తెలియదు అనమాట ఆ టైంలో డాక్టర్స్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మనకైతే కనుక చాలా అంటే ఆ టైంకి మాత్రమే మనకి పీరియడ్స్ రావడానికి వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారంట బట్ ఇది కంప్లీట్గా క్యూర్ అవ్వాలంటే మాత్రం మనం హెల్దీ ఫుడ్ని తీసుకుంటేనే క్యూర్ అవుతుందని చెప్పారు సో అలా నేను కొన్ని కొన్ని వీడియోస్ చూసి హెల్దీ ఫుడ్ ఏది తీసుకుంటే మంచిది అనేది నేను రాసుకొని అదే ఫాలో అయ్యానండి అది నేను మీతో ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ నేను స్ప్రౌట్స్ అయితే తీసుకునేదాన్ని ఒక బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ సో దీంతో పాటు నేను జ్యూస్ కూడా తీసుకునేదాన్ని బీట్రూట్ క్యారెట్ కీర అలాగే టమోటా ఇవి కలిపిన జ్యూస్ అయితే తీసుకునేదాన్ని ఎర్లీ మార్నింగ్. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్ అస్సలు తినేదాన్ని కాదండి మనము మనకందరికి తెలుసు కదా రైస్కి మనం బాగా అడిక్ట్ అయిపోయి ఉంటాము సో నాకు రైస్ లేనే ముద్ద దిగదన్నమాట అలాంటిది కంప్లీట్గా చపాతీకి వెళ్ళిపోయాను నేను సో 2 చిన్న పూరి సైజ్ చపాతీ అయితే చేసుకునేదాన్ని 2x2 అండి దాంట్లోకి కర్రీ ఎక్కువగా తీసుకునేదాన్ని ఏ కర్రీ అన్నా కావచ్చు లైక్ బీన్స్ ఎక్కువగా హెల్దీ ఫైబర్ ఉన్న ఫ్రైస్ కానీ కర్రీస్ కానీ తీసుకుంటే బెటర్ ఇలా ఆలు ఇలాంటివి కాకుండా అండ్ మీకు బాగా తినాలనిపించింది అంటే కనుక కొంచెం పప్పు తీసుకొని ఒకే ఒక ముద్ద అన్నం తీసుకుంటే కనుక బెటర్ అండి ఒకవేళ అది కూడా మీకు తినాలనిపిస్తే అది కూడా అవాయిడ్ చేస్తే ఇంకా బెస్ట్ అనే చెప్తాను నేను మనకి చెప్తుంటారు కదా హీరోయిన్స్ అలా కాఫ్ తీసుకోకూడదు అని అంటే కనుక అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు కార్బ్స్ అనేవి అంత హెల్దీ అయితే కాదండి వీలైనంత వరకు మనం ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటే కనుక చాలా మంచిది మన హెల్త్కి సో ఇది మీ పీసీఓడి తగ్గిన తర్వాత కూడా మీరు ఫాలో అయితే బెటర్
సో ఇది వచ్చేసి నేను ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకునేదాన్ని ఒక బౌల్ ఓకే ఫ్రూట్ కాదండి మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే తీసుకునేదాన్ని అండ్ అలాగే ఈవినింగ్ జ్యూస్ కూడా తీసుకునేదాన్ని జ్యూస్ వచ్చేసి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకునేదాన్ని అండ్ ఫ్రూట్స్ వచ్చేసి 7 o'clock అలా తినేసేదాన్ని అండ్ నైట్ అయితే ఏం తినేదాన్ని కాదండి ఒకవేళ మీరు అలా ఉండలేకపోతున్నారు నైట్ ఏదో ఒకటి తినాలనుకుంటే జస్ట్ ఒక చపాతి తీసుకోండి దాంట్లోకి ఏదైనా ఒక హెల్దీ వెజిటేబుల్ ఫ్రై అయితే తీసుకోండి సో నేను డైలీ ఒకటే రకం తీసుకోమని చెప్పట్లేదు ఫ్రూట్స్ అయితే కామన్గా పెట్టుకోండి స్ప్రౌట్స్ కూడా కామన్గా పెట్టుకోండి ఆఫ్టర్నూన్ ఏం తింటారు అంటే ఇది మీ ప్రయారిటీని బట్టి ఒక్కొక్క రోజు మీరు ఏదైనా హెల్దీగా స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయకుండా ఉండే వెజిటేబుల్ కర్రీస్ ఏమైనా చేసుకోవచ్చు మీరు ఇలా 2 or 3 months చేయడం మాకు కష్టం అవుతుంది అక్క ప్రతి ఒక్కరికి 1 month లోనే క్యూర్ అవ్వదండి నేను ఫస్ట్ మేడం చెప్పినప్పుడు అసలు నేను పీసీఓడితో సఫర్ అవ్వడం ఏంటి నేను చాలా హెల్దీ అన్నట్టుగా ఫీల్ అయ్యాను అనమాట సో ఎప్పుడైతే మేడం చెప్తున్నప్పుడు నాకు పీరియడ్స్ వచ్చాయి సో నేను యూట్యూబ్లో సర్చ్ చేసి చూసినప్పుడు నాకు చెప్పిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు పీరియడ్స్ అనేవి రావన్నారు బట్ నాకు పీరియడ్స్ వస్తున్నాయి కదా అని నేను అనుకున్నాను ఎప్పుడైతే నేను బెంగళూరుకి రిటర్న్ అయ్యాను నేను ఎజియోలో డ్రెస్సెస్ తీసుకున్నాను అన్నా కదా అవి అసలు నాకు పట్టలేదు అంటే 1 month లోనే నేను అంత ఓవర్వెయిట్ అయిపోయాను అనమాట సో పీసీఓడి ఇంపాక్ట్ అనేది మన బాడీ మీద అంతగా ఉంటుంది వన్స్ మనం పీసీఓడితో ఎఫెక్ట్ అయ్యామంటే అప్పటి నుంచి మనము హెల్దీ లైఫే మనము చేస్తుంది దీన్ని నెగ్లెక్ట్ చేశారంటే కనుక మనకి ఫస్ట్లో నార్మల్గానే అనిపిస్తుంది ఫ్యూచర్లో మాత్రం క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు వీటికి సో ఇలా నేను హెల్దీ డైట్ని ఫాలో అవుతూ 1 month లోనే నా పీసీఓడిని అనేది నేను క్యూర్ చేసుకున్నాను చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోయాను అంటే సో ఆ 1 month నాకు పీరియడ్ రాలేదండి అంటే నేను ఆ టైంలో ఫైనల్ స్టేజ్లో ఉన్నాను నేను కిట్కి ప్లాన్ చేసుకోవడం వల్ల నేను ఎర్లీగా తెలుసుకున్నాను మరీ పీక్ స్టేజ్కి వెళ్ళిందంటే కనుక మనకి స్టమక్ పెయిన్ కూడా వస్తుందంట అదైతే నేను ఫేస్ చేయలేదు సో ఆ 1 month నాకు పీరియడ్స్ రాలేదు 2nd month వచ్చేసి నేను వెంటనే కన్సీవ్ అయిపోయాను సో ఎగ్జాక్ట్గా నాకు 1 month టైం అయితే పట్టింది ఈ డైట్ ఫాలో అవడం వల్ల నేను ఇమీడియట్గా పీసీఓడిని అయితే క్యూర్ చేసుకున్నాను ఆఫ్టర్ దిస్ ఆల్సో నేను వన్స్ మా పాపకి ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత ఇదే హెల్దీ లైఫ్ అనేది నేను పాటించాలనుకుంటున్నాను సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై పీసీఓడి డీటెయిల్స్ అండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సో దిస్ ఈజ్ లీలా సైనింగ్ ఆఫ్